హాయ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దేని కొరకు అంటే రెసిడెన్షియల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15వ తేదీ మే 2019 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 12వ తేదీ జూన్ 2019 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీలు చూస్తే 180 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఈ జాబ్ కి శాలరీ ఏ విధంగా ఇస్తారు అంటే 15,700 నుంచి 50,000 వరకు బేసిక్ పే అనేది ఉంటుంది. మిగతా ఎలవెన్సెస్ మొత్తం కలుపుకుంటే స్టార్టింగ్ మంత్ 25,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి రిజర్వేషన్స్ అనేవి ఓన్లీ తమిళనాడు వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు ఓన్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ చూస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించవు. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం 8th క్లాస్ పాస్ అయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ ఏ విధంగా ఉంటుంది అంటే 500 రూపాయలు అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. ఈ జాబ్ కి సంబంధించి డ్యూటీస్ ఏముంటాయి అంటే హైకోర్టు జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు ఫ్రూట్స్ వాళ్ళు ఏమైనా తీసుకురమ్మంటే బయటకు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. ఈ డ్యూటీస్ అనేవి ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రిటన్ ఎగ్జామినేషన్, ప్రాక్టికల్ టెస్ట్ మరియు ఓరల్ టెస్ట్ పెట్టి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక మార్క్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలానే టైం వచ్చేసి 75 నిమిషాలు అంటే గంట 15 నిమిషాలు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 క్వశ్చన్స్ కి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే పార్ట్ ఏ పార్ట్ బి గా డివైడ్ చేశారు. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, 35 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే పార్ట్ బి వచ్చేసి జనరల్ తమిళ్ అనేది ఉంటుంది, 15 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఈ 50 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు 50 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. ఇందులో క్వాలిఫై మార్క్స్ కి ఏ విధంగా ఉంటుంది అంటే పార్ట్ ఏ అంటే జనరల్ నాలెడ్జ్ లో 11 మార్కులు రావాలి, అలానే తమిళ్లో 4 మార్కులు రావాలి. అంటే 12, 15 ఉన్నాయి కాబట్టి వరుసగా ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఆన్సర్ చేసిన ఈజీగా 4 మార్క్స్ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లకు ప్రాక్టికల్ టెస్ట్ అనేది పెడతారు. ప్రాక్టికల్ టెస్ట్ 50 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం 15 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత మీకు ఓరల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓరల్ టెస్ట్లో మినిమం 3 మార్క్స్ రావాలి. అందులో 1:3గా సెలెక్ట్ చేసి తర్వాత ఫైనల్గా ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది సెలక్షన్ లిస్టు. ఈ జాబ్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మరియు సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడ ఉంటాయి అంటే చెన్నైలో కానీ లేదా మద్రాస్ హైకోర్టు ఎక్కడ కండక్ట్ చేస్తే అక్కడికి మీరు వెళ్ళవలసి ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఈ నోటిఫికేషన్ గురించి. మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.